జిల్లా దేవరపల్లి ఏసీబీ అధికారులకు చిక్కిన దేవరపల్లి ఇన్ఛార్జి వీఆర్ఓ కొండపల్లి వేణుగోపాల్ మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ప్రగడ వెంకటేశ్వరరావు అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పని పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ వి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దేవరపల్లి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ప్రగడ వెంకటేశ్వర అనే రైతుకి వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమికి బోరు నిమిత్తం వాటా చట్టం ప్రకారం అనుమతి కొరకు దేవరపల్లి వీఆర్ఓ 13,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నాడని మాకు తెలియజేశాడని, దీనిపై మేము కేసు నమోదు చేసుకుని పథకం ప్రకారం వలపల్లి వీఆర్ఓకి డబ్బులు అందజేసే సమయంలో దాడి చేసి తన దగ్గర దొరికిన 13,000 రూపాయలను సీజ్ చేసి వీఆర్ఓను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తామని ఆయన తెలియజేశారు. మరియు రైతులను ఇబ్బంది పెట్టే ఇటువంటి ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే వెంటనే మాకు తెలియజేయాలని, అటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలియజేశారు. గ్రామ శివారు గ్రామమైనటువంటి కొత్తగూడెం నివాసి టి వెంకటేశ్వరరావు అని ఆయనకి వ్యవసాయ భూమి ఉంది అదే గ్రామంలో. ఆ వ్యవసాయ భూమిలో బోర్కి విద్యుత్ కనెక్షన్ కావాల్సి ఉందా, దాని మీద రెవెన్యూ వాళ్ళు దానికి ఒక సర్టిఫికేట్ ఇష్యూ మంజూరు చేయవలసిన అవసరం ఉంది. దాని నిమిత్తం ఆయన ఆ కాగితం పెట్టి వారికి కావాల్సినటువంటి నోటరీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ నకలు, పట్టాధార పాస్బుక్, ఆధార్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజులు అయింది. తర్వాత ఆఫీస్ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు, పని అయితే అవ్వలేదు. త్యాగంపూడి గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి కె వేణుగోపాలరావు, అంత గోపిగా గారు అని పిలుస్తారు ఆయన్ని, ఆయన దేవరపల్లి గ్రామానికి కూడా ఇన్ఛార్జి వీఆర్ఓ. ఆయనేమో నీకు డబ్బులు ఇవ్వలే పని అవ్వాయా అని చెప్పాను, అతను డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆయన మీరు లంచం అడిగితే మీరు ఏసీబీ వారికి పట్టేవచ్చు అని చెప్పడం మీద ఆయన మళ్ళీ అడిగితే ఈయన చివరిగా 13,000 ఇస్తే నీ పని అవుతుంది అని చెప్పి ఇతను డిమాండ్ చేస్తే, ఈ రైతు వెంకటేశ్వరరావు గారి రిపోర్ట్ మీద మేము కేసు నమోదు చేసాం. ఈవేళ ఈయన తహసీల్ ఆఫీసులో వీఆర్ఓ గారి ఆఫీస్ కాలం తహసీల్ ఆఫీస్ దగ్గరికి రమ్మనమని చెప్పి తహసీల్ ఆఫీసులో అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. 13,000 రూపాయలు ఈయన తీసుకుని ఆయన ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను చెప్పే వెర్షన్ ఈ 13,000లో అతను ఆల్రెడీ రిపోర్ట్ రాశాడని, ఆ రిపోర్ట్ రాసేసినందుకు ఆయనకు 3,000 అని, మిగిలిన 10,000 ఆర్ఐ గారు తీసుకోమంటే తీసుకున్నాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఈవేళ ఆర్ఐ గారు లేరు, కోర్ట్ డ్యూటీ మీద పోయి ఉన్నారట. అది ఎంతవరకు వాస్తవం దీంట్లో అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దానికి సాక్ష్యాధారాలు వస్తే ఈ కేసులో ఆర్ఐ గారిని కూడా బాధ్యత చేసి ఆయన మీద కూడా చర్య తీసుకుంటాం. ఈయన ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్ అయినట్లు కస్టడీలో తీసుకుని మన ఏసీబీ న్యాయస్థానం రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టాం. ఈ మండలంలో మరీ ముఖ్యంగా రైతులు చాలా కష్టపడతారు, మీ అందరికీ బాగా తెలుసు. ఇక్కడ మెట్ట మాగాని రెండూ ఉంటాయి. రైతు ఇబ్బంది కలిగజేసే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే మాకు కంప్లైంట్ చేసినట్టయితే మేము 24x7 మేము ఎప్పుడు యాక్షన్ తీసుకోవటానికి రెడీగా ఉన్నాం. మనకు చట్టం 2018లో మార్పు కూడా చేశారు. ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయాలు రెండు, ఒకటి ఏంటంటే లంచం సంబంధిత అధికారులకి ఎవరైనా లంచం అడుగుతుంటే చెప్పకుండా వాళ్ళు కనుక లంచం ఇచ్చారండి, అది మాకు తెలిసి పట్టుకుంటే లంచం తీసుకున్న వాడికేమో 3 సంవత్సరాలు అయితే, ఇచ్చిన వాడికి 8 సంవత్సరాలు శిక్ష పడిపోద్ది. అది ఎందుకు పెట్టారంటే ప్రజల్లో జవాబుదారితనం పెరిగి నేను లంచం ఎందుకు ఇవ్వాలా, లంచం ఎవరైనా అడిగితే ఇందుకు పట్టిద్దాం అని చెప్పి ఉద్దేశంతో ఆ చట్ట ఆ సెక్షన్ ప్రత్యేకంగా పెట్టారు. కానీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సి ఉన్నది ఏంటంటే,
లంచం మీరు వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు మాకు చెప్పకుండా అధికారులకు చెప్పకుండా ఇచ్చేస్తే నేరం తప్పితే, మీరు లంచం ఎవడో డిమాండ్ చేసి రిపోర్ట్ ఇస్తే మీరు నేరస్తులు కాదు. చట్టంలో ఇంకొక వెసులుబాటు కూడా కల్పించారు. అదేంటారంటే తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే నేను ప్రత్యేకించి చెప్పకూడదు, చెప్తే ఏదో ఒక డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసినట్టు ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులు అంటే లంచం ఎవరైనా డిమాండ్ చేశారు కానీ టైం ఉండదు, ప్రొసీజర్ అయితే ఎవరైనా లంచం డిమాండ్ చేసిన వెంటనే ఇస్తాను సార్ అని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వాలా, మేము విచారణ చేస్తాం, వస్తాం, ట్రాప్ చేస్తాం. కానీ అంత టైం ఉండదు, అది లంచం ఇస్తేనే ఉడిచి పెడతాను లేకపోతే ఏదో చేస్తాను అంటాడు. అలాంటి పరిస్థితుల్లో కనుక మీరు లంచం ఇవ్వాల్సి వచ్చేస్తే తగిన సాక్ష్యాధారాలు, అంటే ఒక ఆడియోను వీడియోను పెట్టుకుని లంచం ఇచ్చేస్తే 7 రోజుల్లోపు అలా లంచం ఇచ్చిన వాళ్ళు కనుక వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తే దాని మీద ప్రాసెస్ చేసి ఎవడైతే లంచం తీసుకున్నాడో వాడికి న్యాయస్థానంలో పెట్టి ఎక్స్పైరీ డేట్ చేస్తాం. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా లంచం ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండదు. వాళ్ళని ప్రోత్సహిస్తూ గమనించండి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని చేసినట్టయితే మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం, రిపోర్ట్ చేయాల్సింది. ప్రజలు దీని మీద కొంచెం అవగాహన ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ ఉందేమన్న ఉద్దేశంతో చట్టంలో ఉన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి నా వినతి.